మీకు ఆశ్చర్యమేస్తుంది. మీరు గమనించే ఉంటారు, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ప్రధానమంత్రి మోడీ గారి నోటి నుంచి కానీ, హోంమంత్రి అమిత్ షా నుంచి కానీ, బీజేపీ నాయకుల నుంచి కానీ ఎక్కడా పాకిస్తాన్ పేరు వినబడడం లేదు. సహజంగా భారతదేశంలో ఎన్నికలంటూ జరిగితే, ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ ప్రస్తావన లేకుండా ఎన్నికలు జరగవు. మీరు గుజరాత్ ఎన్నికలప్పుడు చూసాం, సాక్షాత్తు మోడీయే, మన్మోహన్ సింగ్, అలాగే మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ సైన్యాధిపతులు కలిసి పాకిస్తాన్తో కుట్ర బన్ని కలిసి నన్ను నా హత్య చేసడానికే కుట్ర బన్నుతున్నారని మాట్లాడారు. 2015లో నితీష్ కుమార్ కాంగ్రెస్ ఆర్జేడీలతో ఉన్నప్పుడు అమిత్ షాయే బీహార్ పర్యటన సందర్భంగా బీహార్లో కనుక నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు కాల్చుకుంటారు అన్నారు. అందువల్ల దేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా, అది పార్లమెంట్ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు, పాకిస్తాన్ ప్రస్తావన లేకుండా జరగదు. అందులో భారతీయ జనతా పార్టీ ఎన్నికల క్యాంపెయిన్లో అసలే జరగదు. ముఖ్యంగా బెంగాల్, కేరళ, తమిళనాడు, ఈ రాష్ట్రాలు, అస్సాం, ఈ 4 రాష్ట్రాల్లో ముస్లిం జనాభా, ముస్లిం ఓటింగ్ కూడా చాలా ఎక్కువ. అందువల్ల హిందువులు, ముస్లింలు అనే పేరిట ఓటర్లను డివైడ్ చేయడంలో కూడా పాకిస్తాన్ ప్రస్తావన చాలా కీలకంగా బీజేపీ తీసుకొస్తూ ఉంటుంది. సో ఈ పరిణామం ఎప్పుడు ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జరగడం లేదు. మీరు గమనించండి, అంటే ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నా కూడా ఈ 4 రాష్ట్రాల ప్రచారంలో ఎక్కడా పాకిస్తాన్ ప్రస్తావన లేదు. పాకిస్తాన్ గురించి చెప్పడం కానీ, అంతు చూస్తామని కానీ ఏది ఎక్కడా లేదు. సహజంగానే ఇది ఒక అనుమానాన్ని కలగదీస్తుంది. అంటే ఎక్కడో చోట భారత్ పాక్ల మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయా, అనధికార చర్చలు జరుగుతున్నాయా? ఎందుకంటే గత చరిత్రలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. నేను చెప్తాను ఉదాహరణలు కూడా. ఈ చర్చలు జరగడం వల్లనే ఈ పరిణామాలు ఏర్పడుతున్నాయా అనే అనుమానము చాలామంది అంతర్జాతీయ పరిశీలకులకు కలుగుతోంది. ఎందుకు ఈ ప్రశ్న, ఈ మాట అనాల్సి వస్తుంది. ఇది ఒకటే కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్తాన్ పేరు వాడకపోవడం, బీజేపీ నాయకులు పాకిస్తాన్ ప్రస్తావన తీయకపోవడం అనేది మనం ఊహించలేం అన్నది ఒకటే కాదు. మీకు భారత్ పాక్ల మధ్య సంబంధాలు, పుల్వామా దాడులు, బాలాకోట్ అటాక్, తర్వాత ఆర్టికల్ 370 రద్దు, ఈ పరిణామాల తర్వాత మీరు గమనిస్తే చాలా జటిలంగా మారాయి. 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ ఇటీవల కాలంలో వీటిని మెరుగుపరుచుకునే ప్రయత్నము ఉభయ దేశాలు అనధికారికంగా చేస్తున్నాయి అనటానికి ఒక ఉదాహరణగానే బీజేపీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాకిస్తాన్ ప్రస్తావన తీయడం లేదు. ఇది ఒకటే కాదు, రెండవది కూడా మీరు గమనిస్తే, ఇటీవల కాలంలో పాక్ ప్రేరేపిత తీవ్రవాద దాడులు ఎక్కడ పెద్ద దాడులు ఏమీ జరగలేదు. సహజంగా పాకిస్తాన్ ప్రభుత్వ ప్రోత్సాహము, పాక్ ఆర్మీ ప్రోత్సాహం లేకుండా ఈ దాడులు జరగవు. అందువల్ల పాక్ ఆర్మీ కూడా రిస్ట్రెయింట్ ఫాలో అవుతుంది. ఇది 2. మూడవది ఉదాహరణ ఏంటంటే, ఇటీవల 2 దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ జాయింట్ స్టేట్మెంట్లో కూడా వాడిన పదాలు కూడా ఈ రహస్య చర్చలు జరుగుతున్నాయన్న భావనకు బలాన్ని చేకూర్చాయి. ఏమన్నారంటే, రెజల్యూషన్ ఆఫ్ కోర్ ఇష్యూస్ అన్న మౌలికమైన అంశాలను పరిష్కరించే దిశగా ప్రయత్నం జరుగుతోంది అని వ్యాఖ్యానించారు. ఇక 4వది, దేశం అనేక జాతీయ అంతర్జాతీయ వార్తా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి, ఇలా 2 దేశాల మధ్య అనధికార చర్చలు జరుగుతున్నాయి, రహస్య చర్చలు జరుగుతున్నాయి, 2 దేశాల ప్రధానమంత్రుల అనుమతితోనే జరుగుతున్నాయని ఈ వార్తలు ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నాయి, నేషనల్ మీడియాలో వస్తున్నాయి. దీన్ని ఇండియన్ ఫారిన్ మినిస్ట్రీ కానీ, పాకిస్తాన్ విదేశాంగ శాఖ కానీ ఇప్పటి వరకు ఖండించలేదు. అందువల్ల ఈ అనుమానం బలపడటానికి అదొక ముఖ్య కారణం. 5వది, 2 దేశాల ప్రధానమంత్రులు ఇటీవల సందేశాలను కూడా ఇచ్చుకున్నారు, మెసేజెస్ కూడా ఇచ్చుకున్నారు, అది 5వ కారణం. 6వ కారణం ఏంటంటే, మీకు ఇటీవల భారతదేశం స్పోర్ట్స్ వీసాస్ ఇవ్వడానికి అంగీకరించింది, అదొక పాకిస్తాన్కు చెందిన క్రీడాకారులకు వీసాలు ఇచ్చింది.
సో మీకు ఆరవది ఏంటంటే, సెవెంత్ రీజన్ ఏంటంటే, చాలా కాలంగా ఆగిపోయిన ఇండస్ కమిషన్, అంటే సింధు నదీ జలాల పంపిణీ పైన రెండు దేశాలకు మధ్య ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం పైన ఇండస్ కమిషన్ చర్చలు కూడా ఇటీవల ఉభయ దేశాల మధ్య జరిగాయి. ఇక ఎనిమిదవ ఇండికేషన్ కూడా ఏంటంటే, ఇటీవల భారత్ నుంచి కాటన్, షుగర్ దిగుమతులు చేసుకుంటామని పాకిస్తాన్ ప్రకటించింది. తర్వాత వెనక్కు తగ్గింది, తర్వాత యూటర్న్ తీసుకుంది. లేదు లేదు, భారతదేశ ఎగుమతులపైన ఆంక్ష, భారతదేశం దిగుమతులపైన ఆంక్షలు ఉంటాయి, జమ్మూ కాశ్మీర్ ఇష్యూ పరిష్కారం అయ్యేదాకా అని పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. పాకిస్తాన్ ఇలా భారతదేశం నుంచి వచ్చే ఎగుమతులపైన, అంటే భారత్ నుంచి చేసుకునే దిగుమతులపైన ఆంక్షల్ని మొదలు ఎత్తివేసి ఆ తర్వాత మళ్ళీ ఇంపోజ్ చేసింది. కానీ ఈ యూటర్న్ పైన భారత విదేశాంగ శాఖ కామెంట్ కూడా చేయలే, విమర్శించలే. ఇది అన్యాయము, పాక్ వైఖరి దుర్మార్గము మేము ఖండిస్తున్నాం అనాలి, అనలేదు. అందువల్ల ఈ ఎయిడ్ డెవలప్మెంట్ చూస్తే బలం చేకూరుతుంది ఏంటంటే, రెండు దేశాల మధ్య ఎక్కడో చోట అనధికార చర్చలు జరుగుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. ఏంటంటే భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ల కనుసన్నల్లోనే మిత్ర దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహకారంతో ఈ చర్చలు జరుగుతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ అనుమానాలు రావడానికి కారణం ఇదేం కొత్త కాదు, మీకు చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. యుద్ధం సమయంలో, తీవ్రవాద దాడుల సమయంలో కూడా ఈ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ అంటారు దీన్ని. సో రెండు దేశాల మధ్య ఈ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ జరిగిన ఉదాహరణలు, తర్వాత ఆ చర్చల్లో పాల్గొన్న వారు పుస్తకాలు రాసి కూడా బయటకు చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకు జనరల్ జియావుల్ హక్ పాక్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్న సమయంలో కూడా ఇలాంటి చర్చలు జరిగినాయి అని మనకు అప్పుడు చర్చలలో పాల్గొన్న వ్యక్తే తర్వాత ఓపెన్గానే రాశారు. తర్వాత మీ కార్గిల్ యుద్ధ సమయంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి ప్రతినిధిగా ఆర్కే మిశ్రా అనే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధినేత పాకిస్తాన్ వెళ్ళి నవాజ్ షరీఫ్ను కలిసి, అలాగే పాక్ ప్రధానమంత్రి ప్రతినిధి అయిన నాయక్తో సంప్రదింపులు జరిపారని కూడా వార్తలు వచ్చాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 2014లో గెలిచి ప్రమాణ స్వీకారం చేయక ముందే నరేంద్ర మోడీ ప్రతినిధిగా న్యూయార్క్ చెందిన ఆర్ఎస్ఎస్ సంబంధం ఉన్నటువంటి జితేంద్ర తూలి అనే అతను పాకిస్తాన్ సందర్శించి నవాజ్ షరీఫ్ ప్రతినిధులైన పాక్ జాతీయ భద్రతా సలహాదారులు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారని, ఆ సమావేశంలో ప్రధానమంత్రిగా మోడీ అధికార బాధ్యతలు చేపట్టే సమయంలో గెలవబోతున్నాడు, ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారానికి నవాజ్ షరీఫ్ను ఆహ్వానించబోతున్నారని కూడా ముందుగానే సందేశాన్ని పంపినట్లు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా అప్పటికే భారతదేశానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. అయితే మోడీ మాటగా ఈ ప్రకటన ఎన్నికల వరకు ఆపమని కూడా పాకిస్తాన్కు సందేశం ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. అందువల్ల ఇది నేను ఇప్పుడు మూడు ఉదాహరణలు చెప్పాను చరిత్రలో. ఇలాంటి బ్యాక్ ఛానల్ డిప్లొమసీ గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతోంది. అందుకే ఇప్పుడు ఈ ఇండికేషను అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత తీవ్రస్థాయిలో పోటీ జరుగుతున్న, ఇంత మతపరమైన విభజనకు ప్రయత్నాలు జరుగుతున్నా ఎక్కడా బీజేపీ నాయకుల నోట పాకిస్తాన్ ప్రస్తావన లేదు. అది అనధికార చర్చలు, రహస్య చర్చలకు ఉదాహరణ. ఇలాంటి చర్చలు చాలా సందర్భాల్లో బయటికి కూడా రావు, వీసాలు కూడా లేకుండా ప్రతినిధులు అటు ఇటు ట్రావెల్ చేస్తారట. సో అందువల్ల ఇలాంటి బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భారత్ పాక్ల మధ్యనే కాదు, చాలా దేశాల మధ్య ఇలాంటి బ్యాక్ ఛానల్ డిప్లొమసీ జరుగుతూనే ఉంటుంది. సో అది ఒక కొలిక్కొచ్చి కొంత వాతావరణం మెరుగైనాక బయటికి ప్రకటిస్తారు. అప్పటిదాకా ఈ చర్చలు అనధికారికంగా, అధికారిక మద్దతుతోని అనుమతులతోని అనధికారికంగా రహస్యంగా జరుగుతుంటాయి. అలాంటి చర్చలే భారత్ పాక్ల మధ్య జరుగుతున్నాయి అనే అనుమానాలు బలపడటానికి ఈ ఉదాహరణలే మనకు తెలియజేస్తున్నాయి.